బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించి కరోనా టెస్టుల కోసం వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా టెస్టుల కోసం పేషెంట్లను టెస్టులు చేయడం లేదని ప్రజలు తెలిపారు. ఈ విషయంపైన హెల్త్ సూపర్వైజర్ను బీజేపీ నాయకులు ప్రశ్నించగా ప్రభుత్వం నుండే టెస్ట్ కిట్లు రావడం లేదని, ఈరోజు 18 కిట్లు వచ్చాయని తెలిపారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల మండలంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయని, మండలంలో ఉన్న 3 ఆరోగ్య కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా కరోనా టెస్టులు సరిగా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు గురవుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉంది. ఎందుకంటే కరోనా టెస్టులు చేయడం వల్ల కరోనా ఎవరికి వచ్చింది, ఎవరికి రావాలి అని చెప్పి నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఇక్కడ బోయిన్పల్లి పిహెచ్సిలో ఉన్నటువంటి కుదురుపాక కానీ, విలాసాలు కానీ, బోయిన్పల్లిలో కానీ యొక్క కరోనా వచ్చినటువంటి టెస్టులకు ఇక్కడ టెస్టులు చేయడానికి ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే రోజు ఒక 50-60 మంది టెస్టుల కోసం వస్తూ ఉంటే కేవలం ఇక్కడ 18 టెస్టులు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నా, నేను అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని, మీరు ఖచ్చితంగా కరోనా మీద ఎందుకు ఇంత కరోనాను ఎందుకు నెగ్లెంజ్ చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే అనేక మంది చనిపోవడం జరుగుతూ ఉంది ఈ కరోనా వల్ల. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం తక్షణ స్పందించి బోయిన్పల్లి మండలానికి 10 పిహెచ్సికి ఒక 50 టెస్ట్ కిట్లు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడికి బోయిన్పల్లి, ఎగ్జాంపుల్ ఇక్కడ బోయిన్పల్లి పిహెచ్సికి వచ్చే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు వ్యాక్సిన్ వేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఈ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి సిబ్బంది కనీసం ఈ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడానికి అందుబాటులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కరోనా కిట్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరియు ఇప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ కోసం వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి అక్కడ అందరినీ దగ్గర దగ్గర కూర్చుండబెట్టి నేను కనీసము దూరం మెయింటైన్ చేయకుండా, కనీసము అక్కడ మాస్కులు లేకుండా ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందులో ఎవరికి ఉన్నది కరోనా, ఎవరికి లేదని చెప్పి తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అధికారి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది డిస్టెన్స్ మెయింటైన్ చేయించి ఈ యొక్క కరోనా టెస్టులు చేయాలని చెప్పి జాతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ